आहारम कानी दानी कोरक एंदु प्रयास पड़तनारु जीवाहारमनु नेने ना यद्दकु वच्चु वारिनी नेनु ये मात्रम कोड़ा त्रोसुवेनु मंची पदार्थालतो नेनु मीकु संतृप्तिनिचे आहारान्नि नेनु पेड़तानु अंटुन्नाडु ना माट विनंडि आकाश पक्षुलनु पोषिंचेवाडुनु मिम्मलनु नेनु పోషించలేనా కనుక మీరు ఈ రోజు మీ శ్రమ మీ వేదన ఈ లోకములో అంధకారమైన క్రీలలో మీరు బలులు అర్పిస్తున్నారు అంధకారమైన క్రీలకు సాగిలపడుతున్నారు కనుకని మీ దేవత ఏం చేస్తుందని చెప్పండి మీ పశువులను మీ యొక్క కుమారులను అందర్ని కూడా అది మింగి వేస్తుంది అంటున్నాడు కనుక ఈ రోజు అనేకులు మరి సృష్టికర్తను మరిచి లోకములో లోకాచారాలలో లోక తంత్రములలో మోసపోతూ జీవము కలిగిన దేవుని సన్నిధిలో సాగిలపడి తమ పాపములు విడిచిపెట్టవలసిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి సంతోషంగా వారి పాపములు పోగొట్టుకోవడానికి వేరు వేరు మార్గాలలో వెళ్ళిపోతూ ఉన్నారు కనుకనే జీవ మార్గము ఇది మరణ మార్గం ఈ రెండు మార్గాలలో జీవము ఎటున్నదో మీరు ఎరిగి ఆ మార్గములో నడుచుకొనండి అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి అగ్గయ్య చూడండి 1వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఆకాశ సైన్యములకు అధిపతి యెహోవా ఆ చెప్పండి సెలవిచ్చినదేమనగా ఆ చెప్పండి ఆ మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి ఆ మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి ఆలోచన చేయండి పర్వతములెక్కి మీరు పర్వతములెక్కి నాను తీసుకొని వచ్చి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల ఈ మందిరమును కట్టించిన ఎడల దానియందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని నన్ను బలపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు యెహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావాలనని మీరు విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి కాని మీరు ఎదురు చూస్తున్నారు కాని కొంచెముగా పండెను కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగ దానిని మీరు ఇంటికి తేగ నేను దానిని చెదరగొట్టి నేను దానిని చెదరగొట్టి చెదరగొట్టితిని చెదరగొట్టితిని ఎందుచేతనని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు అడుగుచున్నాడు నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుట మీ ఇల్లు కట్టుకొనుటయు పరపడుట చేతనే కదా కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది ఆకాశపు మంచు కురవకుండా ఉన్నది భూమి పండకయున్నది పండకుండా ఉన్నది నేను భూమికిని పర్వతములకు అనావృష్టిని కలగ చేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను పశువుల విషయములో చేతి పనులన్నీ విషయములో నేను క్షామము పుట్టించి ఉన్నాను ఒక్కసారి మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకొని ఆలోచన చేసి చేయమంటున్నాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అంటున్నాడు మీరు గొప్పవారు కావాలని అనేక ఆలోచనలు కలిగి ఉన్నారు కానీ విస్తారముగా మీరు ఫలించాలని విత్తనములు వేస్తున్నారు కష్టపడుతున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఎందుకని మీ కష్టమంతా చిల్లి సంచిలో వేసిన ఆ చిల్లి వలె అయిపోతుంది ఎందుకు మీకు కష్టం ఇలా పోట కారణము ఏమిటి మీ ప్రవర్తన గురించి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే దేవుడి మందిరాలు పాడై ఉండగా మీరు పరంజీలు ఇళ్ళు కట్టుకోవటకు ఇది మీకు న్యాయమా అని దేవుడు అక్కడ అడుగుతున్నాడు కనుక దేవుడి లోకములో ఈ భూమి పలించకుండా ఈ మనుషులు ఎందుకంటే కష్టాన్ని పాడు చేసుకుంటూ హేయమైన క్రియలలో వారు కలిగి ఉన్నారు అంటే దేవుడు అంటున్నాడు మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోనండి దేవుడు మనల విస్తారం కావాలని భూమి మీద ఆయన గుప్పిలి ఇప్పి ప్రతి ఒక్క జీవి కోరికను తీర్చే దేవుడు భూమి పంటను ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఎడారిలో నదులను పారజేసే దేవుడు ఆయన
మనలను సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఈ భూమి మీద తన చేతులను సాఫి ఉన్నాడు. కానీ మనం ఇప్పుడు ఎలా ఏం చేస్తున్నాం చెప్పండి? మన సునీతి మార్గాల్లో నడుస్తున్నాం. దేవుని ఆరాధించవలసిన మనం ఆయన మార్గాలలో తప్పిపోయి ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాల్లో వారు తిరుగుతూ ఎవరి ఇష్టం వచ్చినట్లుగా మనము దేవుడి సన్నిధిని అనా ఆలోచన చేసి శ్రమల పాలు అవుతున్నాం. కనుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు కరువుకు కారణమేమిటి అని ఆయన అడుగుతున్నాడు. కాబట్టి మిమ్మలను బట్టి ఆకాశపు మంచు కురవకుండా ఉన్నది, భూమి పండకుండా ఉన్నది, నేను భూమికిని పర్వతములకును అనావృష్టిని కలగ చేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములలో మనుషుల విషయములో పశువుల విషయములో చేతి పనులన్నిటిలో కూడా క్షేమము పుట్టించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అంత కరువు ఎందుకు కలుగుతుంది అంటే దేవుని మాటను మనము వింటలేదు, దేవుడి ఆజ్ఞకు మనము లోబడటలేదు. కనుక దేవుడు అంటున్నాడు, మీ పశువులు పోతున్నాయి, మీ పంటలు పోతున్నాయి, మీ భూమి ఫలిస్తలేదు, అలాగే మీరు పడిన ప్రతి శ్రమ కూడా ఏమవుతుంది చెప్పండి? హేయము అయిపోతుంది. కనుక తిరిగి రండి అంటున్నాడు. భ్రష్టులైపోయిన బిడ్డలారా, భ్రష్టులైపోయిన పిల్లలారా, నా యొద్దకు రండి. భ్రష్టులైపోయిన పిల్లలారా, నా యొద్దకు రండి. చూడండి, రెండవ దిన వృత్తాంతములు 29:3 ఎవరు చెప్పండి? ఇజ్కియా ఏలుబడి ఎందు అతడు తన ఏలుబడి ఎందు మొదటి సంవత్సరమున మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరిచి బాగు చేసి యాజకులను లేవీలను పిలిచి తూర్పుగా ఉన్న రాజ వీధులలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాటలను వినండి. ఇప్పుడు మిమ్మలను మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరులు దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ కూడా మీరు బయటకు కొనిపోండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిసి ఆయన దృష్టికి ఆయన నివాసమునకు వారు పెడమకము పెట్టుకుని అలక్ష్యము చేసి ఉన్నారు. కనుక ఆయన మండపములను దీపస్తంభములను దేవుని ఆరాధించవలసిన వారు ఏం చేశారు చెప్పండి? దేవుని యొక్క సన్నిధిని వారు ఆరాధించే ఆ పరిశుద్ధ స్థలాన్ని వారు నిషిద్ధమైన వస్తువులతో ఆ మందిరాన్ని ఏం చేస్తారు చెప్పండి? పాడు చేసేస్తారన్న. దేవాలయము దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, ఎప్పుడు ఆరాధించవలసిన ప్రజలు, ప్రజలందరూ కూడా దేవుని యొక్క రక్షణ కొరకు అనుదినము ప్రార్థన చేసినప్పుడు వారికి మేలు కలగ చేసి వర్షాలు, వర్షాకాలంలో వర్షము, చలికాలంలో చలి, అలాగే వారికి కావలసిన ఆహారము సమృద్ధిగా వారికి ఆశీర్వదించే దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసి వదిలేశారు. కనుక దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకునండి. నా మందిరము పాడై ఉండగా మీరు ఇళ్ళు కట్టుకుని దానిలో నివాసము చేయాలని ఆశిస్తున్నారు, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. కనుక మన దేశంలో ఈ కీడు రావడానికి కారణమేంటి? మన పితరులు చేసిన ద్రోహాలను మనము కూడా చేద్దామా? మన పితరులు వలె మనము కూడా నడుద్దామా? మనము ఆ లజ్జకరమైన దేవతకు బలు అర్పించినట్లుగా మనము కూడా మన పశువులను మన కష్టాన్ని తీసి ఆ దేవతకు బలులుగా అర్పిద్దామా అని చెప్పి ఇజ్కియా మాట్లాడినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరిగారు. దేవుని మాటను బట్టి ఆయనకు సాగిలపడి ప్రార్థన చేసి వారి పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశారు చూడండి, 31:5 ఆజ్ఞ వెల్లడి అగు సోటునే ఇశ్రాయేలీలు
ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసము ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసము ధాన్య ద్రాక్ష రసము నూనెను నూనెను తేనెను తేనెను సస్య ఫలములను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి విస్తారముగా తీసుకొని వచ్చిరి సమస్తమైన వాటిలో నుండి సమస్తమైన వాటిలో నుండి పదియవ వంతులను పదియవ వంతును విస్తారముగా తీసుకొని వచ్చిరి వచ్చిరి యూదా పట్టణములలో యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలువారును ఇశ్రాయేలీల వారు యూదా వారు ఎద్దులలోను ఎద్దులలోను గొర్రెలలోను గొర్రెలలోను పదియవ వంతును పదియవ వంతు తమ దేవుడైన యెహోవాకు తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో ప్రతిష్ఠితమైన వస్తువులను పదియవ వంతును తీసుకొని వచ్చి పదియవ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి కుప్పలుగా కూర్చిరి వారు మూడవ మాసమందు వారు మూడవ మాసమందు కుప్పలు వేయన ఆరంభించి కుప్పలు వేయన ఆరంభించి ఏడవ మాసమందు ముగించి ఏడవ మాసమున వారు ముగించిరి హిజ్కియాయును హిజ్కియాయును అధిపతులను వచ్చి అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయులను దీవించిరి ఇశ్రాయేలీయులను దీవించి హిజ్కియాయును ఆ కుప్పలను గుచ్చి ఆ కుప్పలను గురించి యాజకులను యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడగు అజర్య యెహోవా మందిరములోనికి యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టిన నాటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను సమృద్ధిగా భోజనము చేయుచున్నాము చాలా మిగులుచున్నది మిగులుసున్నది యెహోవా తన ప్రజలను ఆశీర్వదించినందున ఆశీర్వదిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎప్పుడైతే హిజ్కియా దేవుని సన్నిధిలో మరి తన్ను తాను అప్పగించుకొని ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పి ఈ కరువుకు ఈ శ్రమలకు ఈ వేదనలకు కారణము ఏమిటి అని చెప్పి ఆ పాపమును ఒప్పుకొని రాజుగా పాపాన్ని ఒప్పుకొని అలాగే ప్రజలను కూడా దేవుని తట్టు తిప్పి దేవుని మందిరములో ప్రార్థన చేసినప్పుడు వారు శక్తి కొలది వారికి ఉన్నది ఉన్నట్లుగా దేవునికి సమర్పణ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి వారిని అత్యధికముగా ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా వారు ఆనాడు దేవుని మందిరములో ఆరాధించడం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క సన్నిధి వారు శక్తివంతమైన ఆ యొక్క మహిమను కనులారా చూడగలిగారండి వారందరూ కూడా కనులారా చూడగలిగారు దేవుని ఆశీర్వాదాలు అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ అనుభవించారు అనేక రకాలుగా వారు దేవుని సన్నిధిలో సంతోషాన్ని పొందుకొని ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు అండి వారు దేవుని యొక్క మాటలను విన్నారు వారు దేవుని ఆజ్ఞకు లోబడ్డారు కనుకనే వారి కష్టార్జితాన్ని ఎంతో కాలము నుంచి హేయముగా చేసుకున్నారు ఆయన తండ్రి కాలంలో చూడండి రెండవ దినవృత్తాంతములు 28:24 ఇప్పుడు చూడండి అది ఆహాజు చెప్పండి ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి వాటిని చెడగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠములను కట్టించెను బలిపీఠములను ఏక బలిపీఠములు చెప్పండి అన్య దేవతల బలిపీఠాలు ఆహాజు కట్టించాడు ఆహాజు చనిపోయిన తరువాత యెరూషలేములో ఎవరు రాజయ్యారు చెప్పండి హిజ్కియా రాజయ్యాడు హిజ్కియా రాజైన తక్షణమే మన దేశంలో ఈ కరువులేంటి ఈ శోధనేంటి శత్రువులు మనలను తమరటమేంటి కనుక మనము ఎందుకు ఈ శ్రమలు పడుతున్నాం అని చెప్పి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి ఆ గ్రంథంలో దేవుడు ఏ రీతిగా తన ప్రజలకు న్యాయం చేస్తాడో ఏ రీతిగా దేవుడు తన ప్రజల ఎడల ఆయన కార్యములు చేస్తాడో ఆ విషయముగా ఆ గ్రంథాన్ని చదివి దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ హిజ్కియా ప్రార్థన విని ప్రజలందరినీ కూడా క్షమించాడు ప్రజలందరూ కూడా ఆ హేయమైన క్రియలు చేసి దేవుని మందిరములో
ఆరాధించవలసిన దేవుని మందిరాన్ని హేయమైన వస్తువులతో ఆ బలిపీఠాలను అన్నిటిని కూడా వారు పాడు చేశారు నా మందిరము పాడయ్యుండగా మీరు పరంజీలు వేసుకొనుటకు ఇది మీకు న్యాయమా కనుక మీరు ఎలా ఆశీర్వదించబడతారు దేవుని మందిరము పాడయ్యున్నప్పుడు దేవుని ఆజ్ఞలు మీరు వినినప్పుడు దేవుని ప్రజలు కట్లు లేకుండా తిరిగినప్పుడు వారి కాళ్ళకు అడ్డము లేకుండా తిరిగిలాడుతున్న ప్రజలు ఏ రీతిగా ఆశీర్వదించబడతారు అని మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు ఇజికియ ప్రజలందరూ కూడా తమ పాపములను ఒప్పుకున్నారు మన పితరుల వలె మనము పితరులు చేసినట్లుగా మనము కూడా ద్రోహం చేద్దామా ఆ ద్రోహము చేసి కీడు తెచ్చుకుందామా అని చెప్పి మాట్లాడిన ఆ మాటలకు అందరూ కూడా లోబడ్డారు లోబడి దేవుని చిత్తానికి వారు తమను తాము సమర్పణ చేసుకుని ప్రభు సన్నిధిలో మేము ఏమి చేయాలి అయ్యలారా అని చెప్పి వారు కానుకలను ఇజికియ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం ఆ నిషిద్ధ వస్తువులు హేయమైన తీసేద్దాం మళ్ళా తిరిగి మన దేవుని బలిపీఠాన్ని కడదాం అని చెప్పినప్పుడు దేవుని బలిపీఠాన్ని మరలా కట్టారు అందరూ నిలబడ్డారు దేవుని గుమ్మములు ప్రతిష్ఠించారు దేవాలయము బాగు చేశారు దేవుని మందిరమును ఏ పరిశుద్ధత ఏ రీతిగా ఎలా ఉంది దేవుడి మహిమ ఆయన మహిమను మనం ఎలా చూడాలో ఏ రీతిగా ఆయనను ఆరాధించాలో ఆ గ్రంథ ప్రకారముగా వారు నడిచినప్పుడు ఆ దేశం ఎంతో ఆశీర్వదించబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ప్రజలంతా ఆశీర్వదించబడ్డారు ఆ దేశములో ఇక ఏ కీడు లేదు ప్రజలందరూ సమృద్ధిగా ఉన్నారు ఆకాశము తెరవబడింది దేవుని సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు ఆ దేశమంతా ప్రజలు అనుభవించారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు ఆకాశపు వాకిళ్ళను ఎత్తి పట్టజాలని మంచి పదార్థాలను మీకు ఇస్తాను వాటిని భుజించండి అని దేవుడు సెలవిస్తున్నాడు కనుక దేవుని ఆరాధించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి వారిని కాపాడతాడు వారిని ఆశీర్వదిస్తాడు కనుక నా ప్రజలను నా మాట వినినేడల వారికి ఎంతో మేలు అని మరి దేవుడు తెలియపరుస్తున్నాడు నా ప్రజలు నా మాట వినటలేదు అంటున్నాడు నా ప్రజలు నా మాట వినినప్పుడు వారికి ఎంతో మేలు అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 35 చూడండి అందుకు యేసు వారితో ఇట్లనెను అందుకు యేసు వారితో ఇట్లనెను ఇట్లనెను జీవాహారము నేనే జీవాహారమును నేనే నా యొద్దకు వచ్చువాడు నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు మాత్రము కూడా ఆకలి కొనడు కొనడు నా యందు విశ్వాసముంచువాడు విశ్వాసముంచినవాడు ఎప్పుడును దప్పికొనడు ఎప్పుడును దప్పిక కొనడు మీరు చూసి ఉండి కూడా విశ్వసింపకై ఉన్నారని మీరు నన్ను చూసి ఉండి కూడా విశ్వాసము లేని వారిగా ఉన్నారు అని మీతో చెప్పితిని మీతో నేను చెప్తున్నాను అని ప్రభు అంటున్నాడు ఈ రోజు విశ్వాసము కలిగిన వారిగా మీరు లేరు అంటున్నాడు నా యందు మీరు ఎందుకండి మీరు చూసి కూడా విశ్వాసము లేని వారిగా ఉన్నారు కనుక నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము కూడా త్రోసివేయను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక మీ ప్రవర్తన గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకునండి దేవుని మందిరానికి ఎలా వస్తున్నారు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఏ రీతిగా ఆయన సమర్పణ చేస్తున్నారు ఏ రీతిగా దేవుడు అంటున్నాడు అన్నిటి అంతము సమీపిస్తుంది గనక మీరు దేవుడు ఏమన్నారు చెప్పండి స్వస్థత బుద్ధి కలవారై సమీపమై ఉన్నది సమీపముగా ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి దేవుడు ఈ లోకములో మనకిచ్చిన ఆయుష్కాలం మనకిచ్చిన ఆశీర్వాద ఈ యొక్క కృపకాలం ఈ ఇందా మనం పాడుకున్న కృపకాలం ఏమవుతుంది చెప్పండి గతించి పోతున్నది అంటున్నాడు ఈ భూమి ఆకాశాలు ఈ ధనము సుఖ సంతోషాలు వాటి మీద ఆధారపడి దేవుని మందిరానికి కూడా రాని పరిస్థితులు అనేకుల్లో కలుగుతూ ఉన్నాయి
కనుక దేవుడు అంటున్నాడు అనేకులు నా మందిరానికి రావటము ఏమన్నారు చెప్పండి ఏప్రిల్కు రాసిన పత్రిక 10:25లో ఏప్రిల్కు రాసిన పత్రిక కొందరు మానుకొనుచున్నట్లుగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక మీరు సమాజముగా కూడుట మానక మానక ఒకనినొకడు హెచ్చరించుచు మీరు ఒకనిని ఒకడు హెచ్చరించుచు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట ఆ దినము మీ ఎదుట సమీపించు చూడండి సమీపించుట మీరు చూచిన కొలది చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు అలాగు చేయుసు ప్రేమ చూపుటకును ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెనని ఒకరిని ఒకరు సత్కార్యములు చేయడానికి మంచి పనులు చేయడానికి చెడ్డ పనులు కాదు దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ కొందరు మానుకొనునట్లుగా మీరు మానుకొనక సమాజముగా మీరు కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట ఆ దినము సమీపించుచున్నది మీరు చూచిన కొలది మరీ మీరు అలాగు చేయుటు చేయుసు ప్రేమ చూపుటకును ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెనని మీరు పురికొల్పుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక సత్కార్యములు చేయండి మంచి ప్రవర్తన కలిగి ఉండండి ఒకరిని ఒకరు పడిపోయిన వారిని లేవనెత్తే వారిగా ఉండండి కనుక నూతనమైన వారిని ఎందుకంటే ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లుగా మీరు రక్షించబడిన మీరు మిమ్ములను మీరు కట్టుకొనుసు అలాగే అగ్నిలో నుండి కొందరిని మీరు రక్షించే విశ్వాసులుగా ఉండాలి కనుక ఈ లోకములో యేసు ప్రభు నమ్మిన వారు నిత్య జీవములో ఉంటారు అనేది మనకు తెలుసు యేసుని నమ్మని వారు నిత్య నాశనములో ఉంటారు అనేది వారికి తెలియనే తెలియదు కనుకనే వారు లజ్జకరమైన దేవతకు తమ కష్టాన్ని పాటు చేసుకుంటున్నారు వారి జీవితంలో శ్రమలన్నీ పడుతున్నారు కనుక దేవుడు అంటున్నాడు ఆ స్థితిలో ఇశ్రాయేలీయులు కూడా కొంతమంది వెళ్ళున్నారు మరలా తిరిగి వారికి బోధించినప్పుడు తిరిగి మరలా వచ్చి దేవునికి సాగిలపడి మరలా తిరిగి వారి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగున మనము కూడా ఈరోజు దేవుడి సన్నిధిలో ఎందుకంటే కొందరు మానుకొనునట్లుగా మానుకొనక సమాజముగా మనము కూడి మరి ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా మనము కూడుకోవాలి మరీ ఎక్కువగా ప్రార్థనలో ఏకీభించాలి మరీ ఎక్కువగా ఒకరి ఎడల ఒకరు సత్కార్యములు చేసి మనస్సు కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడికి వందనాలు నాన్నగారికి వందనాలు అయ్య గారికి వందనాలు అమ్మగారికి వందనాలు బలిపీఠంకి వందనాలు ఎక్కడ ప్రతి బిడ్డకి వందనాలు ఈ మా కోళ్ళు పెళ్ళి 3 సంవత్సరాలకు కూడా కడుపుతోలేదు అయితే నాకైతే బాధ లోపల ఉంది కానీ బయటికి పిల్లలు అయితే బాధపడితే ఏమనేదాన్ని కాదు మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమ్మాయికుడు ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబడ్డ కూతురు చేశాము అయితే పిల్లలు పుట్టకపోతే ఆడ బాధపడుతున్నారు పిల్లలు బాధపడుతుంది ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మాయికి డేట్లు రాత్రులను తీసుకెళ్తే అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మా అన్నారు నీటి బుడగ పెద్ద గడ్డ ఎంత గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు తర్వాత ఏమో టైరాయిడ్ ఒకటి ఉందన్నారు అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం అందరూ చూస్తూనే ఉంటున్నారు అందరూ ఏంటంటే ఈ అమ్మ నీ పిల్లలు ఎంతమంది అమ్మా అన్నారు నాకు పిల్లలు లేరండి మొన్న పెళ్ళి అయినంది పిల్లలు లేరని చెప్పి అందరూ చెప్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మా మా అమ్మాయి అండి అన్న ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉంది మాది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము గడ్డ తీపించిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయినా ఇంకా కడుపు రా పిల్లలకు కడుపుతో రావట్లేదు నేను సన్నిధి ఇక్కడ అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు బయట నుంచి వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మ కూర్చోపెట్టి అన్నారు ఆ రోజు అక్కడ నుంచి అన్నమాట అప్పుడు తర్వాత మెట్టిగా గుమ్మం కాడ నుంచి కూడా అందరికీ వందలు చెప్తుంటే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేద్దాం రోజు నాకు ఎంతో సిగ్గేసింది ఏసయ్యా అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సలుదులో పెళ్లి చేస్తే నా బిడ్డలకి శిక్ష ఉండేది కాదేమో తండ్రి నీ మాట ఎనకటి పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను బిడ్డలు లేకడయ్యారు దేవత
ఇద్దర్ చూస్తా అమ్మాయికిల దేవా తల్లి ఏడి తెలిదా పిల్లకిస్తా ఏడికిస్తా పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలకు తలచేస్తారు ఏళ్ళు తట్టుకోలేనయా దేవా తల్లి నీ చేసిన పాప నా బిడ్డకి శిక్షగా రాకడా దేవా తండ్రిది ఆ బిడ్డ నెల తప్పి కడుపుతో ఉండి తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకుంటాను తండ్రి దేవా ఈ లోకాసులో లోక సౌకర్యాలను చేసుకున్నాయా నీ సన్నిధిలో నీ బిడ్డగా ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను ఆ వారం ఆ నెలకాగా వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం బెడ్ టెస్ట్ చెప్పారు తల్లి బిడ్డ బాగున్నారు అంతా బాగానే ఉందన్నారు తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట నిన్న నెల తొమ్మిదో వచ్చే ఒక రోజుగా నొప్పులు వచ్చాయి బయటకి ఆసుపత్రికి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి బాగా మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోన్ అమ్మ లక్ష్మి కృష్ణంకడ ఉన్నాం బయట ఉన్నాం అమ్మ అన్నారు కాదు అమ్మగారు అంటే ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ ప్రశ్నించేద్దామన్నారు అమ్మగారు నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న ఏముండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేద్దాం అన్నారు సర్లే అన్నారు అయ్యగారు మళ్ళీ మా పెద్ద కోళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తుందంటే అయ్యగారికి అయ్యగారు అన్నారంటే భయపరసం పెళ్ళలేదమ్మా మగపడ పుడతారు అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు అయ్యగారు ముందు చెప్పారు మగపడ పుడతాడమ్మా తేలిగ్గా ప్రశ్నించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని అయ్యగారు చెప్పిన అమ్మటే ఫోన్ వచ్చిందనమాట కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ బాగా ఉన్నాడు పిల్లడు అమ్మటే ఆ ప్రశ్నించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట నాకేమో ఫోన్ చేయడం రోజు అయ్యగారు బయట ఉన్నానన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారు అయ్యగారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి ప్రశ్నించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోడు తండ్రి భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి ఆరు నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకు మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన